అందరికి నమస్తే అండి వెల్కమ్ టు భాస్కర్ అన్న యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏంటంటే ఈ ఎవరైతే ఈ యూపీఎస్సి ద్వారా ఉన్నటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో యూపీఎస్సి సివిల్ సర్వీస్ యాస్పిరన్స్ అలాగే ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ యాస్పిరన్స్కు ఒక గుడ్ న్యూస్ ఇంపార్టెంట్ న్యూస్ యాక్చువల్లీ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్లో ఇదివరకు మనకు వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే రాయలేదో ఎగ్జాము వాళ్ళెవరికి కూడా మళ్ళీ ఈసారి అయితే ఒక ఆప్షన్ ఎక్స్ట్రా అనేది అయితే ఇన్ఫర్మేషన్ లేదు ప్రజెంట్ ఇది అప్డేటెడ్ సో మరి ఈ ట్వంటీ ట్వంటీ వన్లో ఎగ్జామ్ అనేది సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అలాగే ఇంక్లూడింగ్ ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళకి కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది మనం డీటెయిల్గా చూస్తున్నాము సో ఇదేంటంటే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఇక్కడ వచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఏంటంటే మనకు ట్వంటీ సెవెంత్ జూను డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ట్వంటీ సెవెంత్ జూను ఏంటంటే సే చూస్తున్నాం మనం ఇక్కడ చూడండి యూపీఎస్సికి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ పబ్లి సివిల్ సర్వీస్ ఫిలిమ్స్ ట్వంటీ ట్వంటీ వన్ ఇంక్లూడింగ్ ఐఎఫ్ఓఎస్ ట్వంటీ ట్వంటీ వన్ షెల్ బీ కండక్టెడ్ యాజ్ పర్ ఆల్రెడీ డిక్లేర్డ్ షెడ్యూల్ ఆన్ ట్వంటీ సెవెంత్ జూన్ ట్వంటీ ట్వంటీ వన్

ఎక్స్ట్రా ఉన్నటువంటి ఇంకొక చాయిస్ అయితే లేదు ఒకవేళ ఏజ్ అయితే అయిపోయింటే సో సుప్రీంకోర్టు దానికి ఒప్పుకోలేదు అనేటువంటి అప్డేట్ అయితే ప్రజెంట్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సో ఇది యాక్చువల్గా మనకు ట్వంటీ సెవెంత్ జూన్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి మీరందరూ ఇంకా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మీ ఎగ్జామ్ అనేది పక్కాగా ప్లాన్ చేసుకొని మీరు ప్రిపేర్ ఉండి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనం అప్డేట్ అయితే చేస్తాం సో ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేటు సో విష్యూ గుడ్ లక్ థ్యాంక్ యూ ఆల్